తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర నుంచి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, అప్డేట్స్ ఏంటి? ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి పంచముఖి మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నాడు. అయితే తొలి రోజే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం మహాగణపతిని చూడొచ్చు. అయితే 60 ఏళ్లలో తొలిసారిగా ఖైరతాబాద్ మహాగణనాథుని మట్టితో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది పంచముఖి మహాలక్ష్మి గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. మరోవైపు గణపతికి రైట్ సైడ్ షణ్ముఖ అవతారంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వినాయకుడికి లెఫ్ట్ సైడ్ మహాగాయత్రి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా చాలామంది ఇళ్లలో పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కాబట్టి చాలా తక్కువగా వచ్చారు. అయితే అయినప్పటికీ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా భక్తులు చాలా ఉదయం నుంచి కూడా ఇక్కడ దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. మనం రెగ్యులర్గా చూస్తుంటాం ఖైరతాబాద్ గణనాథుడికి వీకెండ్లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరి ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా భక్తులు ఎంత రద్దీ ఉందో మనం చూసుకోవచ్చు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు కూడా చేశారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు 2 ఎంట్రీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఐమాక్స్ నుంచి వచ్చే వైపు నుంచి, మరోవైపు లగ్ని కపుల వైపు నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిత్యం లక్షలాది మంది మహాగణపతిని దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి మండపం చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపు కేవలం వినాయక విగ్రహం దగ్గర 18 నుంచి 25 మంది పోలీసులతో భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకుడిని దర్శించుకొని మహాహారతి నిర్వహించారు. మరోవైపు గవర్నర్ తమిళసై కూడా తొలి పూజ నిర్వహించారు. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణనాథుడి దగ్గర ప్రత్యేకంగా మనం తొలి పూజను చెప్పుకుంటాం. ఆ తొలి పూజను కూడా గవర్నర్ తమిళసై చేతుల మీదుగా నిర్వహించారు. ఆ తర్వాత వచ్చినటువంటి బండారు దత్తాత్రేయ కూడా మహాగణనాథుడిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు భక్తుల క్యూలైన్ ఎంత మేర ఉందో మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పాయింట్ అంతా కూడా ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చేటటువంటి మార్గం. ఇటంతా కూడా రద్దీగా కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 1000ల మంది ఇంకా క్యూలో దర్శనం కోసం వేచి ఉంటున్నారు. మరి సాయంత్రం అయితే ఈ రద్దీ మరింత పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ప్రతిసారి కూడా కేవలం ఒకే క్యూ లైన్ మాత్రం ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి 2 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు గత 2 ఏళ్ళు కరోనా కారణంగా భక్తుల దర్శనానికి అనుమతించలేదు. 2 ఏళ్ల తర్వాత మహాగణనాథుని దర్శించుకుంటున్నారు కాబట్టి ఈసారి భక్తుల రద్దీ కూడా చాలా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సాటర్డే సండే ఈ రద్దీ కూడా మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దర్శించుకొని వెళ్తున్నటువంటి మార్గం కానీ లేకపోతే ఇటు బ్యాక్ సైడ్ లగ్ని కపుల నుంచి వచ్చేటటువంటి మార్గం వరకు కూడా బారికేడ్స్ అదేవిధంగా క్యూ లైన్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇటు నుంచి వచ్చేటటువంటి ఎంట్రీ పాయింట్గా పెట్టారు. మరోవైపు ఐమాక్స్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా అటు సైడ్ ఎగ్జిట్ పాయింట్గా పెట్టారు. ఈరోజు ఉదయం నుంచే దాదాపు 1000ల మంది దర్శించుకున్నారు. సాయంత్రానికి ఈ రద్దీ మరింత పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు రాజకీయ మరోవైపు ప్రముఖులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వేగుండా వీఐపీ మార్గం ఏర్పాటు చేశారు. సో మొత్తంగా 2 ఏళ్ల తర్వాత మహాగణనాథుడి దర్శన భాగ్యం భక్తులకు లభించింది. మరోవైపు వినాయకుడిని ఖైరతాబాద్ మహాగణనాథుడిని మండపం దగ్గర ఏర్పాటు చేసి కూడా 60 ఏళ్ళు కావస్తుంది. సో 60 ఏళ్లలో తొలిసారిగా 50 అడుగుల ఎత్తు మట్టి విగ్రహంతో ఏర్పాటు చేశారు. మరి నిమజ్జనానికి కూడా ఘనమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి ప్రకారం మట్టి వినాయకుడిని పెట్టి ఇక్కడే నిమజ్జనం చేద్దామని అనుకున్నారు. కానీ ప్రత్యేకంగా ఉంటుంది, అందులోనూ వినాయక చవితి వినాయక నవరాత్రి ఉత్సవాలు అనగానే ప్రపంచవ్యాప్తంగా మనం హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. అందులోనూ ఖైరతాబాద్ గణనాథుడిని ప్రత్యేకంగా చెప్తుంటాం కాబట్టి అలాంటి వినాయకుడిని ఊరేగింపు ద్వారా హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయడమే బెటర్గా భావించి హుసేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాం, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తామని మంత్రి కలిసి అని చెప్పారు.